హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మమ్మీస్ కిచెన్. ఈరోజు మన మమ్మీస్ కిచెన్లో ఎంతో టేస్టీ అండ్ సింపుల్ రెసిపీ, మటన్ కీమా ఫ్రై. అయితే ఈ మటన్ కీమా ఫ్రై చాలా తొందరగా అయిపోతుంది, అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది. అయితే కీమా ఫ్రైకి కావాల్సిన పదార్థాలు చూసేద్దామా. మటన్, పసుపు, సాల్ట్, కారం, కొబ్బరి పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, చెక్క లవంగాల పౌడర్, ఆనియన్స్, ఆయిల్, గరం మసాలా. ముందుగా 1/2 కేజీ మటన్ కీమాని ఇక్కడ మేము తీసుకున్నాము. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకొని అందులో ఈ మటన్ కీమాని యాడ్ చేసుకుంటున్నాం. ఇలా మటన్ కీమా వేసుకున్న తర్వాత 1 స్మాల్ ఆనియన్ కూడా యాడ్ చేసుకున్నాం. తర్వాత 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్, 1 స్పూన్ ఆఫ్ సాల్ట్, అలాగే 1 స్పూన్ ఆఫ్ పసుపుని కూడా యాడ్ చేసుకొని ఇలా కుక్కర్ మూత పెట్టుకొని 2 విజిల్స్ రానివ్వాలి. మటన్ని బాగా కుక్ చేసుకోవాలి. ఈ విధంగా మటన్ కుక్ అవ్వడం వల్ల వాటర్ అనేవి వస్తాయి. స్టవ్ వెలిగించి బాండిల్ పెట్టుకొని ఇందులోకి అల్లం వెల్లుల్లి కొబ్బరి పేస్ట్ని మనం ఇక్కడ యాడ్ చేసుకుంటున్నాం. కొబ్బరి ఇష్టపడని వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవచ్చు. తర్వాత లవంగాలు అలాగే చెక్కని పొడి చేసి వేసుకున్నాం. ఈ విధంగా మిడిల్ ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ ఆఫ్ కారాన్ని కూడా యాడ్ చేసుకున్నాం. అలాగే 2 స్పూన్స్ ఆఫ్ ధనియా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాం. మసాలా ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మిడిల్ ఫ్లేమ్ పెట్టుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా రోస్ట్ చేసుకోవాలి. వాటర్ అనేది పూర్తిగా డ్రై అయ్యేలాగా అటు ఇటు తిప్పుతూ బాగా మిక్స్ చేసుకోవాలి. సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూసారు కదా, మటన్ కీమా బాగా ఫ్రై అయిపోయి వాటర్ అన్నీ ఇంకిపోయాయి. తర్వాత ఇందులో 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని యాడ్ చేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ యాడ్ చేయడం వల్ల మటన్ కీమా అనేది రోస్ట్గా ఫ్రై అవుతుంది, అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటుంది. ఈ కీమా ఫ్రై టమోటా పప్పులోకి, చారులోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మరో కొత్త రెసిపీతో మీ ముందు ఉంటుంది మీ చిన్ని. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.